సో హాయ్ ఎవ్రీవన్, నేను మిరాకేస్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వాల్ట్ వీడియోలో ప్రతి ఒక్కరికి హెల్ప్ అయ్యే ఒక మంచి యాప్ను అయితే తీసుకుని వచ్చాను. సో ఈ అప్లికేషన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా 100% యూజ్ అయితే అవుతుంది. ఈవెన్ మీరు స్టూడెంట్స్ అయితే మీకైతే ఖచ్చితంగా 100-200% కూడా యూజ్ అయితే అవుతుంది. సో ఈ యాప్ అనేది మీరు యూజ్ చేసాక ఒకటే అంటారు, అమేజింగ్. సో ఇంకా లేట్ చేయకుండా యాప్ ఏంటి, యాప్ ఎలా యూజ్ చేయాలని తెలుసుకునే ముందు, సో ఇదైతే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే నేను ఇట్లాంటి ఏ వీడియోస్ పెట్టినా ముందు కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా మన ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, యాప్ గురించి చెప్పాలంటే ఈ యాప్ అనేది ఒక స్కానింగ్ యాప్ అనమాట. డాక్యుమెంట్స్, పేపర్స్ ఏవైనా ఉంటే మనం స్కాన్ అయితే చేసుకోవచ్చు. మనకి స్కానర్ ఎలా చేస్తామంటే ఒక జెరాక్స్ మిషన్ ఉంటుంది కదా స్కానర్, జెరాక్స్ మిషన్ స్కానర్లో, ప్రింటింగ్ మిషన్ స్కానర్లో, మనమైతే జెరాక్స్ మిషన్లో మనం స్కాన్ అయితే చేస్తూ ఉంటాం. మన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా స్కాన్ అయితే చేస్తూ ఉంటాం. సో ఆ బాధ లేకుండా మన మొబైల్ నుంచి స్కాన్ అయితే చేయొచ్చు. సో కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటవుతుందంటే మనం ఎక్కడికి వెళ్ళినా సో మనం కొన్ని అయితే మర్చిపోతూ ఉంటాం. సో ఎక్కడికో సంథింగ్ వెళ్ళాలి, అక్కడ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ అన్ని పట్టుకుని వెళ్ళాలి. సో అన్ని పట్టుకుని వెళ్తాం బట్ వాడు క్యాష్ ఇన్కమ్ కావాలంటాడు, అది ఇంట్లో ఉంటుంది. సో అట్లాంటప్పటికి ఎవరికైనా పంపించమంటే వారు ఫోటో తీసి పంపిస్తారు, వారు చక్కగా ఫోటో ఖచ్చితంగా తీయలేరు. ఇది ఈ సిచ్యువేషన్ మీద చాలా మంది అయితే ఫేస్ చేసి ఉంటారు. బట్ ఈ యాప్ యూజ్ చేయడం ద్వారా యాపే కరెక్ట్గా అయితే అదైతే ఫోటో తీసి కరెక్ట్గా క్రాప్ కూడా చేయడం లేదు, ఖచ్చితంగా అయితే పంపిస్తుంది. మీరు కానీ స్టూడెంట్స్ అయితే మీకు ఈ యాప్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుందంటే, సో ఒక నోట్స్ ఉందన్నమాట, నోట్స్ని మీరు ఒక్కొక్కటిగా ఫోటో తీసుకొని మొత్తం ఒక డాక్యుమెంట్లో కన్వర్ట్ చేసి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయొచ్చు విత్ ఇన్ ప్యూర్ క్లారిటీ అనమాట. క్లారిటీ అయితే అద్భుతంగా అయితే ఉంటుంది. సో అది ఏ విధంగా అనేది మీరు యాప్ యూజ్ చేసుకోవచ్చు. సో అది యాప్ ఎలా యూజ్ చేయాలనేది నేనైతే చెప్తాను. సో ఈ యాప్ అనేది ప్లేస్టోర్లో ఉంటుంది. సో ఈ యాప్ వచ్చేసరికి ప్లేస్టోర్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని రాకపోతే సో వీడియో చూడలేదు కానీ వీడియో మధ్యలో కానీ సో వీడియోని ప్లేస్టోర్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా చెప్తాను. సో మీరైతే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసండి. సో సో ఫ్రెండ్స్, యాప్ నేమ్ వచ్చేసరికి వీఫ్లిట్ అనమాట. సో సింపుల్గా మీరైతే ప్లేస్టోర్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ప్లేస్టోర్ ఓపెన్ చేసుకుని వీఫ్లిట్ స్కాన్ అనేసి మీరు సర్చ్ చేయండి. సర్చ్ చేయగానే ఎక్కడైతే వచ్చేస్తుంది, నేను వీఫ్లిట్ అని సర్చ్ అయితే చేశాను. సో యాప్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీకు చాలా వరకు యాడ్స్లో కూడా వచ్చి ఉంటుంది. సో యూజ్ చేస్తే కానీ మనకి ఏ యాప్ యూజ్ కూడా మనకు తెలియదు, యాప్ ఏ విధంగా ఉంటుందని తెలియదు. సో ఈ యాప్ని యూజ్ అయితే చేశాను. సో నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నేనైతే ఓపెన్ అయితే చేసుకుంటున్నాను. మీరు ఏం చేస్తారంటే సో కొన్ని ఓపెన్ చేయగానే పర్మిషన్స్ అయితే అడుగుతుంది, సింపుల్ పర్మిషన్స్, కెమెరా గట్ట. సో మీరైతే అలౌ అయితే చేసేయండి. సో అలౌ చేసే కానీ సో నేను ఒక బుక్ని అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూసారా. సో బుక్ చూపించగానే ఆ పేపర్ సైజ్కి ఏదైతే క్రాప్ అయితే చేయమంటుంది. సో మీరు అయితే గమనించవచ్చు. సో ఇక్కడ మనం ఎన్నైనా తీసేసుకోవచ్చు. సో ఫస్ట్ నేనైతే క్రాప్ అయితే చేస్తాను. మీరు డాక్యుమెంట్ కానీ ఏదైనా మీరు సెండ్ చేయాలంటే డాక్యుమెంట్ కానీ లేదంటే ఒక నోట్స్ని కూడా మీరైతే సో స్కాన్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా నేనైతే దీన్ని చేస్తున్నాను చూడండి. సో ఒక ఫోటో అయితే అయింది. సో అదైతే కిందనైతే అయిపోతుంది రెండు. సో మనం కరెక్ట్గా తీయాలి, మనకి కెమెరా అయితే క్రాప్ చేయాలని బాధ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మనకు అది స్కాన్ అయితే చేస్తుంది. సింపుల్గా మంచి లైటింగ్ ఉండే ప్లేస్లో అయితే మీరు అయితే చేసుకోండి. మీకు చాలా చాలా బాగా అయితే యూజ్ అయితే అవుతుంది. మొబైల్ ఫ్లాష్ లైట్ కూడా కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏవైతే స్కాన్ చేసినామో చూసినట్లయితే సో జెరాక్స్ కోసం చాలా బాగా అయితే సో ఉన్నాయన్నమాట. సో చాలా కంఫర్ట్గా అయితే ఉంది. సో క్లారిటీ కూడా ఇదైతే మీరు సింపుల్గా సో జెరాక్స్ అయితే చేసేవచ్చు. దీన్ని కావాలంటే మీరు పీడిఎఫ్లోకి అయితే కన్వర్ట్ అయితే చేసేవచ్చు. సో మీరు కావాలంటే గ్యాలరీలోగా అదే ఇమేజెస్లోగా కన్వర్ట్ చేసుకోవచ్చు, పీడిఎఫ్లోగా కన్వర్ట్ చేసుకోవచ్చు. మీకు స్టూడెంట్స్కి అయితే మ్యాక్సిమం చెప్తున్నాను 100% ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర కూడా ఉండాల్సిన యాప్ అనమాట. ఎందుకంటే నోట్స్లు అనేవి ఒక్కొక్కటి ఫోటో తీసి సెండ్ చేసే బదులు సో పీడిఎఫ్ రూపంలో సింపుల్గా ఇలాగైతే సెండ్ చేసేవచ్చు. ప్రతి ఒక్కరికి బాగా యూజ్ అయ్యే యాప్ అనమాట. సో ఈ యాప్ను మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో ఈ యాప్ అనేది ఖచ్చితంగా మీరైతే ట్రై అయితే చేయండి. ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుంది. సో యాప్ అనేది ఎవరికి కూడా ఊరికినపోదు. సో సింపుల్ యాప్ అనమాట. సో ఈ వీడియో ఎంతవరకు చూసారంటే వీడియో మీకు నచ్చింటుంది లేదా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది నేర్చుకుంటూ ఉంటారు. సో వెళ్లే ముందు ఒక విషయం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. సో ఇట్లాంటి అద్భుతమైన వీడియోస్ అనేది మీరు మిస్ కాకుండా ఉంటారు పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే. సో ప్రతిదీ నేను ఏ వీడియో పెట్టినా ముందు కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను, చేస్తూనే ఉంటాను. చాలా మంచి వీడియోస్ అప్లోడ్ అయితే చేశాను. సో ఒకసారి ఛానల్కి వెళ్ళి చూడండి, మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. సో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు.